భారత రక్షణ వ్యవస్థ స్వయం సమృద్ధికి పునాదులు వేసిన భారతరత్న అబ్దుల్ కలాం వ్యవసాయ రంగంపైన చెరగని ముద్ర వేశారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి మూలమైన రక్షణ పరిశోధన రంగాలను అగ్ని కణికలతో వెలిగించిన ఆయన సేద్య వికాసానికి కలలు కన్నారు. తుదిశ్వాస వరకు పరిశోధన బోధన రెండు కళ్లుగా జీవించిన క్షిపణి పితామహుడు రైతన్న అభ్యుదయానికి తన వంతు కృషి చేశారు. ఇక్రిసాట్ రాయబారిగా వ్యవసాయ రంగ పరిశోధనలు రైతాంగం అభివృద్ధికి చేయూతనిచ్చారు. శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు ప్రోత్సహించి వైజ్ఞానిక ఫలాలను సామాన్య రైతులకు చేరువ చేశారు. సేద్యరంగ ముఖచిత్రాన్ని మార్చే ఉపగ్రహాల రూపకల్పనకు బాటలు పరిచిన ఆ విజ్ఞాన మేరుశిఖరం గతేడాది ఏపీ సర్కార్ అనంతపురం జిల్లాలో ప్రారంభించిన ప్రాథమిక రంగ మిషన్లో ప్రసంగించి రైతులకు దిశానిర్దేశం చేశారు. దేశ ఆహార భద్రతకు మూలం కర్షకుడైతే పౌరుల ప్రాణరక్షణకు కీలకం సైనికుడు. అందుకే జై జవాన్ జై కిసాన్ నినాద సాకారానికి శక్తి వంచన లేకుండా భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కృషి చేశారు. అప్పుడే స్వాతంత్ర్యం సాధించిన భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రక్షణ పరిశోధనా రంగాల్లో అగ్రదేశాల సరసన నిలపడానికి జీవితాన్ని త్యాగం చేసిన కర్మర్షి, దేశానికి అన్నం పెట్టే అన్నదాత మేలు కోసం శాస్త్ర పరిశోధనలకు ప్రాణం పోశారు. నేడు కర్షక లోకానికి అందుతున్న ఉపగ్రహ సేవలకు నారు నీరు పోసింది ఆ మహనీయుడే. అలాగే అంతర్జాతీయ ఉష్ణమండల పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ రాయబారిగా అనేకసార్లు పర్యటించి శాస్త్రవేత్తలకు భావి కర్తవ్యాన్ని బోధించారు. వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పించడానికి 2013లో గుడ్విల్ అంబాసిడర్ ప్రోగ్రాంను ప్రారంభించిన ఇక్రిసాట్ అదే ఏడాది కలాంను గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. పర్యావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, సాంకేతిక సేవలు, నీటి వనరుల సంరక్షణ చర్యలపై ఆయన పరిశోధకులకు హితోపదేశం చేయడమే కాకుండా ఇక్రిసాట్ సేవలను కొనియాడారు. On behalf of the management staff at the International Crops Research Institute for the Semi-Arid Tropics, ICRISAT, I want to convey our deep condolences for the sudden demise of former President of India, Dr. APJ Abdul Kalam, who was an outstanding scientist, statesman, and visionary. In his passing away, ICRISAT has lost a friend, a guide, and one of our valued ICRISAT ambassadors of goodwill. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాథమిక రంగ మిషన్ కార్యక్రమానికి హాజరైన భారత మేటి సాంకేతిక శాస్త్రవేత్త రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. 62% మంది ఆధారపడిన వ్యవసాయ రంగం సరైన ఆదాయాన్ని ఇవ్వలేకపోవడం పట్ల ఆవేదన చెందారు. కోట్ల మందికి జీవనాధారమైన సేద్యాన్ని సమస్యల శృంఖలాల నుంచి బయటపడేయాలని ప్రభుత్వాలకు సూచించారు. It's very sad to note that we have lost a great leader of our times, Professor APJ Abdul Kalam, who started from a very humble beginning and rose to become the 11th President of India. This great person, through his wisdom and ideals, was a source of immense inspiration to millions, especially the youth. On June 21, 2013, the International Crops Research Institute for the Semi-Arid Tropics, or ICRISAT, was privileged to honor Professor Kalam as an ambassador of goodwill of ICRISAT, in recognition of his foresight, his support of science-based solutions, and his championing of the mission of the institute. వ్యవసాయ రంగ సవాళ్లను సాంకేతిక విజయాల ద్వారా అధిగమించవచ్చన్న ఆ మహాస్వాప్నికుడి కలల సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే వారికి నిజమైన నివాళి.